తీరికున్నప్పుడు వచ్చేదా భక్తి అంటే తదే కనిష్ట. అందుకు మనం ఇక్కడ కథలు వింటేటప్పుడు వేశ్యపుత్రికల కథలో కానీ సాలెపురు కథలో కానీ మనం గమనించిన అంశం ఏమిటి, గమనించవలసిన అంశం ఏమిటి అంటే ఇదే ప్రధానంగా, తదర్పిత అఖిలాచారత. అది తదర్పిత అఖిలాచారత అంటే తదర్పణ బుద్ధితో తత్ప్రీత్యర్థం కర్మాచరణ చేయడం ఒకటి, ఏది చేసినా ఆయనకి దూరం చేయనిది మాత్రమే ఎంచుకోవాలి. ఆయనకు దూరం చేసే ఏది ఎంచుకోరాదు. ఇది సేవాశక్తి అనే దానికి అసలైన అర్థం భక్తిలో. అదే నవ్విధ భక్తుల్లో ఒకటిగా ప్రహ్లాదుడు చెప్పాడు. ఇది మనల్ని ఆత్మనివేదనాశక్తిలోకి తీసుకెళ్ళిపోతుంది, తనని తాను నివేదించుకోగలిగే శక్తికి తీసుకెళ్తుంది. అది జరిగితే దాని పైమెట్టు మరేం లేదు, అదే అన్నిటికి పైమెట్టు. అందుకే సేవాశక్తి ప్రధానమైనది. మన సాలెపురు కథలోని, ఈ శ్రీకాళహస్తి కథలోని కథలో గ్రహించవలసిన ఆంతర్యం అది. ఇప్పుడు మరొక ఇద్దరు సేవాశక్తిని మనం చూడబోతున్నాం. ఎవరు వాళ్ళు? పాము, ఏనుగు. త్రేతాంతంబున నొక్క కాలఫణి భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి. మనం కృతయుగ వేళ మర్కటక కీటక మొక్కటి చెప్పుకున్నాం. ఇది త్రేతాంతంబున, త్రేత అంతము, త్రేతాయుగపు అంతముట. అప్పుడు ఒక కాలఫణి భక్తిన్ దివ్య మాణిక్యముల్ పాతాళంబున నుండి తెచ్చి, తన పాతాళలోకం నుంచి తీసుకొచ్చి రకరకాల రత్నాలతో శివుణ్ణి పూజ చేసేదిట. దినమున్ బాలిందు చూడార్చనల్ ప్రాతర్వేళల చేయు ద్వాపరయుగ ప్రారంభమైనన్. సరిగ్గా త్రేతాయుగం అంతమవుతూ ద్వాపరయుగం ప్రారంభ సంధిలో ముందు పూజ ప్రారంభించింది పాము. సరిగ్గా ద్వాపరయుగం వచ్చింది. ఆ సమయంలో గుణాతీతున్ శంకరు కొల్వవచ్చన్ ఒక హస్తిశ్రేష్టమచ్చోటికిన్. ద్వాపరయుగ ఆరంభమైంది. ఒక ఏనుగు కొత్తగా స్వామిని అర్చించాలని బుద్ధితో వచ్చిందిట. ఆ వచ్చి ఏ విధంగా పూజ చేసేదో చూడండి. ఏనుగు చేస్తున్న పూజ, వచ్చి కేతకి నది వారి లోపల దోగి కానలు కొలకలు కలయ తిరిగి మాలూర శాఖలు నాళీక కహలార కుముద పుష్పంబులు కోసి తెచ్చి. కేతకి నది వారి లోపల దోగి, కేతకి నది అంటే మొగలేరు, తెలుగులో చెప్పాలంటే సువర్ణముఖరి నదికి అక్కడ వ్యవహార భాషలో మొగలేరు అంటారు. ఆ మొగలేరులో దిగి అందులో స్నానం చేసేది ఏనుగు. చుట్టూ కానలు కొలకలు కలయ్య తిరిగి, చుట్టూ ఉన్నటువంటి అడవంతా తిరిగి శివుని కోసమని పూర్వవాసన బలం చేత ఆయనకు ప్రీతికరమైనవని తీసుకొచ్చేదిట. ఏమిటంటే మాలూర శాఖలు, మారేడు కొమ్మలు. దళాలు తీసుకొచ్చేటటువంటి శక్తి ఏనుక్కు ఉండదు, బుద్ధి ఉండదు. ఆ తొండంతో ఏకంగా కొమ్మలు పట్టుకొచ్చేదిట. నాళీక కల్హార కుముద పుష్పంబులు, రకరకాల తామరలు కలువలు ఇవన్నీ తీసుకువచ్చి అక్కడ దగ్గర పెట్టుకుని ఈ రాళ్ళన్నీ ఉన్నాయి శివలింగం మీద. అంటే రాళ్ళంటే ఏమిటి? పాము పూజ చేసిన రత్నాలు. ఈ రాళ్ళేమిటి అని తొండంతో తోసిందిట. పని సమర్పించిన మణులెల్ల పోద్రోచి తొండాన గ్రోలిన తోయములను, తొండంతో నీళ్లు నింపుకునొచ్చి ఆ తోయములతో ఆయన్ని అభిషేకం చేసేది. దక్షిణ కైలాస ధరణీ ధరావాసు సద్భక్తితోడ మజ్జనము చేసి, చక్కగా అభిషేకం చేసి పూజలు ఒనరించి ఆ తెచ్చుకొచ్చినటువంటి మారేడు కొమ్మలు ఆ కుసుమములు అన్నీ పెట్టి ఏనుగు పోవుటయును, వెళ్ళిపోయింది ఏనుగు.